విజయనగరం జిల్లా పోసుపాటిరేగ మండలంలోని వెల్దూరు గ్రామంలో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. గ్రామంలో 2 ఎకరాల భూమిలో కొబ్బరి పంటను సాగు చేయగా దీనిలో 1.5 ఎకరాల విస్తీర్ణం గల భూమిలో చేతి కిందన కొబ్బరి చెట్లను తొలగించి నేలమట్టం చేశారని దారపు పెంటయ్యరెడ్డి అనే రైతు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అదే పంచాయతీకి చెందిన వైసీపీ నేత గున్నారెడ్డి అనే వ్యక్తి ఈ విధ్వంసానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో గ్రామంలో రాజకీయ వేడి మొదలైంది. ఇదిలా ఉండగా కొబ్బరి చెట్లు నేలమట్టం చేయడంపై స్థానిక రెబల వైసీపీ సర్పంచ్ సత్యవతి మండిపడ్డారు. పంచాయతీ వెల్దూరు పంచాయతీ నగరం నేను నాయన సచి. సరే ఇప్పుడు పెంటయ్య రెడ్డి అనేది 2 ఎకరాలు కొబ్బరి తోట ఇది సుసానం అనేసి మాకు గవర్నమెంట్ చేసుకోమని ఇచ్చిందనేసి ఒక గుణ అనే వ్యక్తి ఒక పంపించి మేము అడ్డుకున్నా సరే మొత్తం అంతా కోత వేయిస్తారు. మాకు ఇక్కడ కంప్లైంట్ మొత్తం ఇది సుసానం అని వచ్చింది, మొత్తం నరికి పారేస్తున్నాము. మీకు ఒక సర్పంచ్గా కూడా ఇక్కడ ఒక రిపోర్ట్ రాలేదు, కొన్ని కనీసం రిపోర్ట్ చూపించాలంటే నీకు రిపోర్ట్ చూపించవలసిన అవసరం మాకు లేదు. మాకు ఎంఆర్ఓతోమో ఎమ్మెల్యేతో మొత్తం మండల నాయకులతో మొత్తం మాకు అన్ని రూల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మాకు అధికారం ఉంది, అధికారం ఉన్నట్టే మేము కోసేస్తున్నాం. మీరు ఎక్కడ ఏ చేసినా సరే ఇక్కడ రూల్స్ మాకు వచ్చింది కాబట్టి కోస్తున్నాము. మీకు లేదు ఇక్కడ రైట్స్ లేదు, అవసరం అయితే మిమ్మల్ని కూడా లేపేస్తాం. ఖచ్చితంగా నేను అలాగ అడ్డుకున్నా సరే అడ్డులు పడలేదు సార్. అది మొత్తం వెంటనే రేటు కూడా దయచేసి ఆపండి. మరి ఏదైనా ఒక కనీసం ఒక సర్పంచ్ కూడా ఒక రూపాయి రాకంటే ఎలాగ మీరు ఈ పని చేస్తారే? లేదు ప్రాబ్లం, నీకు ఎక్కడ దిక్కును కూడా చెప్పి మేమైతే కటింగ్ చేస్తామని చెప్పారు సార్. ఒక సర్పంచ్గా కూడా సహకారం సర్పంచ్కి ఒక మద్దతు ఇచ్చారు, అతను ఒక సపోర్ట్ చేశాడని ఈ కక్ష పెట్టుకుని గున్నారెడ్డి అనే వ్యక్తి మొత్తం వెంటనే రేటు తోట కట్ చేశాడు. చుట్టుపక్కల అందరూ ఉన్నా కానీ ఎవరివి అంటుకోలేదు. అతను కేవలం ఒక పెంటయ్య రెడ్డి దార పెంటయ్య రెడ్డి అనే వ్యక్తివి సపోర్ట్ చే ఎప్పటికైనా సరే తోట లేపాలి, ఇప్పుడు కూడా లేపేస్తాననేసి శబ్దం చేస్తున్నాడండి ఊర్లో. కూడా ఇంకా 4 రోజుల్లో లేపుతాననేసి నాకు చెప్తున్నాడు రాంబాబు అనే వ్యక్తి. ఇప్పుడు అడ్డుకొని చెట్ట సింపుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళి చెప్తావో చెప్పుకొని 4 రోజుల్లో నేను లేపుతానని చెప్తున్నాడు సార్. ఇప్పుడు నాకు స్టేషన్కి వెళ్ళాను, నాకు ప్రాణ భయం ఉన్నది అని నేను వీడియో కూడా చెప్పుకుంటున్నాను. నాకు మహిళా సర్పంచ్గా నేను ఇప్పుడు చాలా బాధలు పడుతున్నాను. నేను అది ఒకసారి దయచేసి మరి మా గ్రామంలో ఉన్న ఈ పరిస్థితిని వీడియో ముందుకు తీసుకొచ్చుకు, మాకు ఈ టేషన్ కానీ ఒక కోర్టు నుంచి కానీ ఏ విధంగా మాకు న్యాయం జరుగుతుంది అంటే ఆ విధంగా ఒక కలెక్టర్ కానీ మొత్తం ఎక్కడికైనా రెడీగా ఉన్నా సార్. కానీ మాకు ప్రాణ భయం మట్టుకు ఇక్కడ ఉన్నా సార్. పరిపాలన జరుగుతుంది, మరి వీటికి నిరసనగా మాత్రమే కానీ మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ దీనికి నిరసనగా ఇది ముందు నుంచి నిరసనలు చేసేప్పటికీ కూడా ఆయన దౌర్జన్యాలకి పరాకాష్ఠించే లేకపోతే ప్రజలను భయభ్రమిస్తున్నది. 30 గంటలు దీక్షలో కూర్చుండగా దీక్షలో ఉదరే మేము దౌర్జన్యస్తాం, అంత పనిచేస్తాం, మీరేం చేసుకోండి అన్న రీతి. ఇది వెల్దూరు పనిలో పెండెడ్డి గారి కొబ్బరి తోట 30-40 సంవత్సరాల నుంచి సాగు చేసుకుని నీకపోతే ప్రతో నీరు పెట్టి మొక్కలను పెంచుకొని 8 నిమిషాలు కొబ్బరి తోట అయ్యి ఉంటుంది. ఈ రోజు అది బరిల్ గ్రౌండ్ కొబ్బరి తోట కూడదండి. వైసీపీ కాగితాలు వచ్చి రంపో బ్లేడ్లతే మధ్యాహ్నం 2 గంటల చూసుకుని 9 మంది వచ్చి 8 రంపాలతో అన్ని కూడా తోట అంతా ధ్వంసం చేశారు. యాతలు 8 రూపాయలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వెనక వైసీపీ కార్యకర్తలు కూడా ఆడ చుట్టూ ముంచి దగ్గర కొబ్బరి తోట రోజు పోయిన జరిగింది. ఇలాంటి అసకాలకి వచ్చే రోజు ఎప్పుడైనా సరే వినాలని వచ్చే అభివృద్ధి ఇబ్బంది సీతాదేవిని వదిలేరు అని చెప్పి రావణ చెప్తే కిరీటం ఎగిరిపోయినట్టు గుర్తున్నాడు రావణ. ఎందుకు దగ్గర పడ్డది రాముడి చేతిలో సరే ఇలాంటి అదో పనులు చేయాలి కూడా లోనే అలజలు వస్తాయి. నాశనం కొంటున్నారు కాబట్టి ఇలా చేస్తున్నారు. దీన్ని ఇంతటితో నాయకుడు రైత మాత్రాన తెలుగుదేశం మా వర్గం నాయకులు కలిసి మా పార్టీకి మా అధిష్టాన దృష్టి వెళ్తాం. ఎస్పీ దగ్గరికి ఐజీ దగ్గరికి ఎక్కాలంటే అక్కడికి వెళ్ళైనా సరే న్యాయం చేకూరేలా ప్రయాస్తాం. పోలీసులు న్యాయం చేయకపోతే కోర్టుకు వెళ్ళైనా ఆ రైతుకు న్యాయం చేస్తే ముఖంగా పంచాయతీలో కలగ కిరిగిపేట గ్రామం నాది. నాదేనే ఒక దారు పెంటయ్య రెడ్డి అనేది పేరు. నాను 20 సంవత్సరాలు గత 20 సంవత్సరాలు బట్టి ఈ బాగా చేసిన బతుకుతాను. నా పిల్లలు పెంచుకుంటున్నా తమ నాకు ఆలో కోరి మొక్కలు 6 సంవత్సరాల క్రితం వేసాను. వేసి కోర్సు ఎన్నో కష్టంతో ఎన్నో శవసుకులతో ఈ కూరుతో పెంచి పెంచితే పెంచిన టైంలోకి ఇలాంటి ఇబ్బంది టైంలో ఈ దారు ఉన్నారని అనే వ్యక్తి అనుసరిలో ఈ పంచాయతీలో తయారు చేసి నా కౌంటర్ నెలకు ధ్వంసం చేసి ఇంత ఇబ్బంది పెట్టారు. నా పిల్లలు కోసిన బాబు నన్ను కోసుకున్న బాబు అంత బాధతో నేను తోట పెంచుకున్నాం. నన్ను సార్ నాన్న నాకు బాధగా ఉంది. తమరు మీడియా వాళ్ళు పోలీస్ సిబ్బంది తమ ప్రభుత్వం ఏటు సాయం చేసినా నా పిల్లలు ఎలాగ పెంచుకో ఏటు సాయం చేసి మీరు అందరూ తమ సాయం చేస్తారని చూస్తాను.
ఇదంతా గున్నారెడ్డి చేసిన పనే, ఇంకెవరో కాదు. ఆడు చేసిన తమ ఆడు సాయం చేయండి, ఆడు పోటీ ఆడు సాయం చేయండి. నాయన సచివ సర్పంచ్ ఆవిడకి సపోర్ట్ చేసిన డింగ్ ధర్మ పని చేసి చేశాడు. అది మీడియా వాళ్ళందరూ మీరు ఆలోచించి నాకు తగ్గ సాయం చేయండి. నాకు కష్టం సరి చేసి నా తోటలు పోయించింది, నన్ను ఇబ్బంది పెట్టాడు. అది అందరం చర్య తీసుకుంటారో ఏటు చేస్తారో అంతా పోలీసు ఇబ్బంది అయ్యా, మీడియా మిత్రులు.